నమస్తే, వింటీవీ లంచ్ టైం న్యూస్ కు స్వాగతం. నేను మీ విఎస్జీ ప్రసన్న్ కుమార్. అకాల వర్షం ఈదురుగాల వలన నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి హామీ ఇచ్చారు. దెందులూరు మండలంలోని రామారావుగూడెం, మలకచెర్ల, కండ్రిక నరసింహాపురం గ్రామాలలో ఎమ్మెల్యే శనివారం పర్యటించారు. దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. పంట నష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి అకాలంగా వచ్చినటువంటి వడగళ్ళ వాన అర్ధరాత్రి సమయంలో, అర్ధరాత్రి 2 గంటలకి సడన్గా వచ్చి దెందులూరు నియోజకవర్గంలో రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం. ఈరోజు మనం చూస్తూ ఉంటే, ఈరోజు నేను కూడా రైతులతో పాటుగా ఈ తోటలన్నీ కూడా వెళ్తూ ఉంటే, ఈరోజు వరి చేనులో చూస్తే నిజంగా వరి చేలు అయితే చాలా బాధాకరం అసలు. ఎందుకంటే ఈరోజు తెల్లారితే మిషన్ కూలీలు అంత సిద్ధంగా ఉన్నారనుకున్న సమయంలో ఈ వడగళ్ళ వాన, పెద్ద పెద్ద వడగళ్ళు వచ్చి సడన్గా పడిపోవడంతో ఎప్పుడు లేనని, ఎప్పుడన్నా చూస్తే వరి చేను పక్కకు పడగటమో అది చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు పూర్తిగా నష్టం, అంటే మొత్తం కంకులన్నీ కూడా, మొత్తం పూర్తిగా వరి కంకులన్నీ కూడా పూర్తిగా నేలకి రాలిపోవటం, అంటే మనం చూస్తూ ఉంటే ఇక్కడే చూస్తున్నాం. ఈరోజు ధాన్యం అంతా కూడా కింద పడి చూస్తే మీరే, పైనుంచి మొత్తం రాలిపోయి ఈ విధంగా ధాన్యం అంతా పడిపోయిన పరిస్థితి. ఈ అంటే ఆల్మోస్ట్ 100% డ్యామేజ్ అనమాట. ఎక్కువ మంది రైతులు, కౌలు రైతులు కూడా అత్యధికంగా ఉన్నారు. తెల్లారితే పంట చేతికి వస్తుంది అనుకున్న సమయంలో ఈ విధంగా మొత్తం అసలు ఏమీ చేయడానికి కూడా ఇంకా స్కోప్ లేకుండా, అసలు దీన్ని ఏమీ చేయలేము. ఇంకా పంటని ఏమీ చేయలేకుని స్కోప్లో ఈ విధంగా మొత్తము ధాన్యం అంతా కూడా కింద పడిపోవటం జరిగింది. అదేవిధంగా చూస్తే మనం ఇప్పుడు హార్టికల్చర్ కూడా చూస్తే, మనం ఈరోజు వెళ్తే నిమ్మ తోటలు చాలా బాధాకరం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కష్టపడి పెంచుకున్న నిమ్మ తోటలు కూడా పూర్తిగా నేల కొరగటం జరిగింది. సుమారు గత సంవత్సరం ఏమో 100 రూపాయలకు 50 రూపాయలు కూడా లేదు బస్తా, ఇప్పుడేమో మంచి రేటు ఉంది, కేజీ 100 రూపాయలు ఉంది నిమ్మ తోట మీద అని చెప్పి రైతు ఆనందంగా ఉంటున్న సమయంలో, ఒక ఎకరానికి 3 లక్షల రూపాయలు వస్తుంది అనుకున్న సమయంలో రాత్రికి రాత్రి వచ్చిన ఈ వడగల వానతో మొత్తం మొక్కలన్నీ కూడా నేల కొరకటం జరిగింది. పూర్తి భారీ ఎత్తున పూర్తిగా నష్టం వాటిల్లింది. మనం అదేవిధంగా చూస్తే ఇప్పుడు అరటి కానివ్వండి, అరటి మొక్కలు కూడా పూర్తిగా నేల కొరవటం జరిగింది. సుమారు ఎకరానికి 100,000-110,000, ఎకరానికి 120,000 దాకా నష్టం రైతు కనపడుతుంది అక్కడ కూడా. అదేవిధంగా పామ్ ఆయిల్ కానివ్వండి, మేజ్ కానివ్వండి, అన్నీ కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రైతులకు పెద్దపీట వేసే ముఖ్యమంత్రి మనకి ఈరోజు ఉండటం మన అదృష్టం. నిజంగా మొన్న సంవత్సరంలో గత ప్రభుత్వాలలోలాగా కాకుండా ఖరీఫ్లో వచ్చిన నష్టానికి, ఏ నష్టాన్ని ఆ నెలే మళ్ళీ వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆగస్టులో, సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో 4 విడతలుగా నష్టపరిహారాన్ని రైతుకు అందించడం జరిగింది. 14.5 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీలో 14.5 కోట్ల రూపాయలు మొన్న గత సంవత్సరంలో మనకి ఖరీఫ్లో జరిగిన నష్టం మనం 14.5 కోట్లు రైతాంగానికి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా రబీలో ఈ నష్టం తప్పకుండా ఇది తీరని లోటు రైతుకి, కానీ తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇప్పటికే మంత్రివర్యులతో మాట్లాడటం జరిగింది. రబీలో జరిగిన మొట్టమొదటి ఇది నష్టం అనుకుంటా, దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని రైతుకి తప్పకుండా వాళ్ళని రైతాంగానికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు బదిలీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీగా ముత్యాలరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాను నియమించారు. 2009 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కార్తికేయ మిశ్రా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, మున్సిపల్ కమిషనర్లతో కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ మేనేజ్మెంట్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, కోవిడ్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి, ఎస్పీ నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్ నంబూర్ తేజ్ భరత్, జిల్లా అధికారులు, కోవిడ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. This is one of the best in the country. While all India mortality rate is 1.24%. So second wave of COVID, rashtram mana deshalo kuda slowly kanipistha unna jarugutha podu. Positivity rate mid April daaka idi. Adi ee 7.77% ga kanipistha unna ee positivity rate ni kuda kanipistha unna. In fact, so much so that everyone is Tuesday, collectors would have to be monitoring every day hospital preparedness. Last, you would see for yourself that we have identified around about 261 hospitals then in this space for treatment of COVID patients alone. Treatment of COVID patients alone, we had dedicated 261 hospitals all over the state. These hospitals were taken over by us. Out of the 261, probably 50% were state government, while the balance 50% were from the private sector. We've taken over those hospitals and we've taken them into our control. Last September, if you remember, we had 261 in Lemper. We had 27,541 beds there, which were available. Out of the 37,441 beds, we had 4,291 ICUs, ICU beds. We had 17,929 non-ICU oxygen beds. And we also had 15,269 non-ICU, non-oxygen beds. జిల్లాలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులంతా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, కోవిడ్ ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమాజ మందిరంలో వ్యాక్సినేషన్ మానిటరింగ్ అండ్ గైడింగ్ ప్రత్యేక అధికారిగా జిల్లాకు నియమితులైన జయలక్ష్మితో కలిసి కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ తగిన సూచనలు, సలహాలతో వైద్యం అందించాలన్నారు. కోవిడ్ సోకకుండా ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ నెంబర్లు ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కె నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సునంద, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, డీపీఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
104లో డాక్టర్స్ ఉన్నారు ఆర్డర్ కావాలి లేదా లేదు డాక్టర్ ఫిఫ్త్ లో డాక్టర్స్ 4000 లో 1100 అయిపోయింటాయి ఇంకా లెఫ్ట్ ఓవర్ ఇంకా 400 ఉంటాయి ఇప్పుడు 400 పెట్టి అవుతుంది స్పీడ్ అవుతుంది షిఫ్ట్ చేసి నెక్స్ట్ నియర్ బై కన్ విలేజ్ లో పెట్టేసి ఈ 400 మందిని అక్కడ షిఫ్ట్ చేసి 1000 కొట్టేసి సో నెక్స్ట్ ఏదైనా 20 లక్షలు అలా వచ్చిందనుకోండి 20 లక్షలు వస్తే మన జిల్లాకి మేబీ 1.5 లక్షలు అవుతుంది సో 1.5 లక్షలు అంటే మళ్ళీ 2 డేస్ 3 డేస్ करोना वैरस नरकट्टे चर्यल भागंगा जिला एसपी नारायण नायक आदेश मेरे को एरुलोनी प्रमुख कॉलेजीलकु चेंदिन बस ड्रैवर्लकु पोलीसुलु अवगाहन सदस्सुलु निर्वहिंचारु अमीनापेटलोनी सुरेश चंद्र बहुगुण पोलीस इंग्लीश मीडियम स्कूल्लो कॉलेजी बस ड्रैवर्लतो एआर अदनप एसपी एम महेश कुमार डीएसपी दिलीप करणलु अवगाहन कार्यक्रमालु एर्पाटु चेशारु एआर एएसपी महेश कुमार मात्लाडुतू करोना वैरस की विद्यार्थुलु कैरियर काकुंडा चोटंलो बस ड्रैवर्ल पात्र प्रमुखमैंदन्नारु डीएसपी दिलीप करण मात्लाडुतू बस ड्रैवर्लंदरू विद्यार्थुलकु करोना वैरस अनर्थालु गुरिंचि चेप्पालन्नारु ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ బాలరాజాజీ పోలీస్ వెల్ఫేర్ నోడల్ ఆఫీసర్ ఆర్ఐ అంకమరావు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బంది ఉన్నారు అందరికీ నమస్కారం అండి ప్రపంచంలో ఇప్పుడున్న ప్రాబ్లం అన్నిటికంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చాలా ఇంపార్టెంట్ నిలుస్తుంది ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని జాగ్రత్త తీసుకోవాలని కరోనా బారిన పడక ఉండాలని ఆశిస్తున్నాను అదేవిధంగా మా డిపార్ట్మెంటు మా ఎస్పీ గారు కానీ మా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానీ కరోనా అరికట్టడానికి చాలా కృషి చేస్తున్నాము బజార్లు మా ఎస్పీ గారు మేము కానీ మా ఆఫీసర్లు కానీ బస్సులకి రోడ్లకి ప్రతి ఒక్కరు కూడా మీరు కరోనా విధులు పాటించండి అదేవిధంగా ఎక్కడ కానీ మాస్క్ పెట్టి తిరగద్దండి శానిటైజ్ చేసుకోండి మీరు డిస్టెన్స్ పాటించండి ఇవన్నీ అదే పదే చెప్తున్నమాట చెప్తున్న వాళ్ళు చాలామంది కొంతమంది వింటున్నారు వినట్లేదు అట్లీస్ట్ 70% వింటున్నారు పాటిస్తున్నారు ఈ 30% మాత్రము పాటించట్లేదు వాళ్ళకు విన్నపం అంటే ఏమైనా మన ఇంట్లో ఏదన్నా ఒక బాధ కలిగితే చాలా బాధపడతారు ఆ బాధ కలగకుండా ఉండాలంటే మన ప్రయత్నం మనం ఉండాలా మనం వాళ్ళు చెప్పిన పోలీసులు చెప్పిన పద్ధతి పాటించండి పోలీసులే కాదు మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ అందరూ చెప్తున్నారు ప్రికాషన్ తీసుకోండి ప్రికాషన్ తీసుకోండి అని చెప్తున్నారు కానీ కొందరు పాటించట్లేదు ఇప్పుడు బస్సులో డ్రైవర్ ఉన్నాడనుకో ఆ డ్రైవర్ వల్ల వచ్చినందుకు అందరికీ పిల్లలకు వస్తుంది ఆ డ్రైవర్ మాస్క్ పెట్టుకున్నాడుకో ఎవరికి రాదనమాట కాబట్టి బస్సులో డ్రైవర్ చేశారు కానీ ఆటోల బిల్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా బయట రావద్దు బస్సు ఎక్కేట వల్ల కానీ డ్రైవర్ ఎక్కేట కానీ ఆ డ్రైవర్ ఏం చేయాలా మాస్క్ లేకపోతే ఎక్కించుకోకూడదు ఇవన్నీ పద్ధతులు అని చెప్తే కన్నా మీరు కూడా ఆటో వాళ్ళు కానీ బస్ డ్రైవర్ కానీ కార్ డ్రైవర్ కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ ఈ పద్ధతి మీరు చెప్పాలి వాళ్ళకు అప్పుడు కానీ మనం ఎవరు అరికడతాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పోలీసు వారు ప్రజల్లోకి అవగాహన కల్పించే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ బస్సులకి అదేవిధంగా ఆటోస్ యూనియన్తో ఆటోలకి అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యాలన్నింటికి కాలేజ్ అండ్ స్కూల్స్ అదేవిధంగా స్కూల్ బస్సు సంబంధించినటువంటి డ్రైవర్స్ అందరికీ కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది యాజమాన్యాలన్నింటికి కూడా నోటీసులు సర్వ్ చేయడం ఈరోజు చేశాము ఎస్హెచ్ వస్తర్ నుంచి ఎస్ఎస్ ప్రతి ఒక్క స్టేషన్ నుంచి కూడా నోటీసులు ఇచ్చాం పోలీస్ నోటీసులు ఈ శానిటైజర్ వాడకము మాస్క్ ధరించడం అదేవిధంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విధంగా కేర్ తీసుకోవాలని చెప్పి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది సో వైలేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా చలానాలు విధించడమే కాకుండా కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది మేనేజ్మెంట్ని కూడా యాక్షన్లోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పి పోలీస్ తరఫు నుంచి కూడా హెచ్చరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఎంఎస్ను పాటించి కోవిడ్ నుంచి దూరంగా ఉండాలని ఆశిస్తున్నారు స్కేటింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పథకాల పంట పండిస్తున్నాడు చల్లా చందన్ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 5 పథకాలు రాష్ట్ర స్థాయిలో 40 పథకాలు జిల్లా స్థాయిలో 30 పథకాలు సాధించాడు ఇటీవలే చండీగఢ్ మొహాలీలో జరిగిన 58వ నేషనల్ రూరల్ ఛాంపియన్షిప్ 2020-21 పోటీల్లో 250 మీటర్ల డౌన్ హిల్ విభాగంలో చందన్ గోల్డ్ మెడల్ సాధించారు దీంతో ఏలూరు కొత్తపేటలో నివాసం ఉంటున్న చందన్ తాతయ్య అమ్మమ్మ బావిశెట్టి చిరంజీవిరావు పద్మావతితో పాటుగా కుటుంబ సభ్యులు అభినందించారు హరిసత్యనారాయణ హేమలత దంపతుల కుమారుడు చందన్ కాకినాడ ఆశ్రమ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు 1వ తరగతి నుంచే స్కేటింగ్లో శిక్షణ పొందడం ప్రారంభించాడు ఒలింపిక్స్లో ఆల్ఇండియాకు పథకం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల సహకారం కోచ్ ఈశ్వర్ శిక్షణలో లక్ష్యాన్ని చేరుకుంటానని చందన్ తెలిపాడు ఓకే
నా పేరు బాబుశెట్టి చిరంజీవి రావు, కొత్తపేట ఏలూరు. మా మనవడు ఈయన. ఇవాళ వరకు స్కేటింగ్లో జిల్లా వైజ్గా ఒక 40, స్టేట్ వైజ్గా ఒక 30 గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. ఆయనకి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటూ, ఆయన కష్టం ఎంత కష్టపడుతున్నాడో, ఆయన ఎంత డిస్టర్బ్ అవుతూ ఇలాగా ఈ స్పోర్ట్స్లో విన్ అవ్వడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో దానికి ప్రతిసారి మేము ఆయన వెంటాడే ఉంటాం. తల్లిగా ఆమె చేస్తుంది, పేరెంట్స్కి వెనక తాత మామగా మేము ఉంటాం. ఆయన ఇలాంటి పథకాలు తీసుకురావడం మాకు ఎంతో గర్వంగా ఉంటూ. నా పేరు హేమలత. నేను ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను తను స్కేటింగ్ చేయడం అనేది. స్టార్టింగే ఫస్ట్ క్లాస్లో జాయిన్, ఇప్పుడు 10 ఒక 5 నేషనల్ మెడళ్ళు, 40కి పైగా స్టేట్ మెడళ్ళు, 30కి పైగా డిస్ట్రిక్ట్ మెడళ్ళు కూడా సాధించాడు. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ప్రెస్ మీట్ ఏమి ఎప్పుడు పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం మా నాన్నగారి ప్రోత్సాహంతో ఇప్పుడు పెట్టడం జరిగింది. ఈ యొక్క గెలుపుకి కారణం చాలామంది ఉన్నారు. మా కోచ్ కానీ, మా అసోసియేషన్ మెంబర్స్ కానీ, నా పేరెంట్స్ కానీ, వాడి హార్డ్ వర్క్ కానీ చాలా ఉంది. నేషనల్స్లో వెళ్ళడం అనేది మాటల్లో చెప్పడానికి చాలా తేలిగ్గా ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి చేయడం కొట్టడం అనేది చాలా కష్టం. ఆ హార్డ్ వర్క్, తను చాలా హార్డ్ వర్క్ చేసే ఈ మెడల్స్ సాధించాడు. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. మామూలుగా స్టేటు డిస్ట్రిక్ట్ మెడల్స్ కొట్టడం అనేది పెద్ద విషయం కాదు, నేను అంతలాగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేషనల్లో కొట్టడం అనేది వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్ అని నా అభిప్రాయం. అందుకని ఈరోజు ఇలాగా ప్రెస్ మీట్ మా నాన్నగారు పెట్టడం దాన్ని నేను అంగీకరించడం. దీనివల్ల మీ అందరి సపోర్ట్ వల్ల కూడా మా వాడి ఒక ప్రతిభ బయటకు వస్తే వాడికంటూ ఒక ప్రోత్సాహంలా ఉంటుంది అని ఈరోజు ఇలా పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా పేరెంట్స్, మా కోచ్, ఇంకా మా తాతయ్య వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఇక్కడికి వచ్చాను. నేను ఈ కాకినాడ ఈస్ట్ గోదావరి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు బి ద ఏషియన్ మెడలిస్ట్. ఇండియాకు ఒక పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మా ఈ కోచ్ పేరు ఈశ్వర్ కుమార్. 2014లో నా మెడల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మెడల్ వైజాగ్ స్టేట్లో బ్రాంజ్ మెడల్తో స్టార్ట్ అయింది. అలా 3 స్టేట్ వరకు ఆగిపోయింది నేషనల్కి వెళ్ళాను. 2017లో బెంగళూరులో నేషనల్స్ జరిగినాయి, సెలెక్ట్ అయినా స్టేట్లో గోల్డ్లో సిల్వర్ బ్రాంజ్ రావడం వల్ల. అది కూడా మా ఈశ్వర్ సార్ కోచ్ ట్రైనింగ్ వల్లే. ఇప్పుడు ఇదంతా జరిగింది ఈశ్వర్ సార్ వల్లే. సో ఐ వాంట్ బి ద ఏషియన్ మెడలిస్ట్. ఇంకా మా ఇండియాకి, ఏపీకి, అలా మా పేరెంట్స్ ఇంకా ప్రౌడ్ ఫీల్ అయ్యేలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు కొత్తపేట దేవాలయం వద్ద కమ్యూనిస్ట్ నేత పూడి అప్పలస్వామి 16వ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు అప్పలస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ నేత కడుపు కన్నయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలరామకృష్ణ, గీదల నాగేశ్వరరావు, ఎర్రా వెంకటేశ్వరరావు, పల్లా దుర్గారావు, కోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పూడి 16 స్వతంత్ర సమరయోధులు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నాయకులు, కార్మిక నాయకులు పులప్పటి సంఘం యొక్క 16వ వర్ధంతిని పాత 45-44 డివిజన్ల సిపిఐ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి
సిపిఐ శాఖ కార్యదర్శి పాల్ రాంగేష్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కడుపు కన్నయ్య గారు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. జీవితాంతం పనిచేసి ఈ నగరంలో అనేక కార్మిక సంఘాలు, జట్లు కార్మిక సంఘం కానీ, అలా పొగాకు కార్మిక సంఘం కానీ, చుట్ల కార్మిక సంఘం కానీ, ట్యాండ్రీ కార్మిక సంఘం కానీ, రిక్షా కార్మిక సంఘం, జూట్ లేబర్స్ యూనియన్, ఇలాగ కార్మిక సంఘం అనేక కార్మిక సంఘాలని నిర్మాణం చేసి వందలాది మంది కార్మికుల్ని సిపిఐ కార్యకర్తలుగా తయారు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాగే ఏలూరు చుట్టుపక్కల ఉన్న గూడల్లో వేలాది మందికి ఇళ్ల స్థలాలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ప్రధాన భూమిక పూడప్పుడు సంగ్రహించారు. పేదల ఇళ్ల స్థలంలో కాదు, పేదల సమస్యల మీద నిత్యం పనిచేస్తూ ఈ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీని, ప్రజాసంఘాల నుండి కార్మిక సంఘాన్ని నిర్మాణం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన పూడప్పుడు సంఘం యొక్క 16వ దినం ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క పూడప్పుడు సంఘం ఆశయాలని, ఆదర్శాలని మనం మన స్ఫూర్తిగా తీసుకుని రానున్న కాలంలో ఏలూరు నగరంలో పార్టీని, ప్రజాసంఘాలని మరింత బలోపేతంగా నిర్మాణం చేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు క్రియాశీలంగా కగ్న బుద్ధిని పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాం. కార్మిక సంఘం అంటూ ఏర్పడిందంటే ఆయన నాయకత్వంలోనే అన్ని కార్మిక సంఘాలు ఏర్పడినాయి. కార్మికుల యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి చట్టాలు అనవడింపు చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కామ్రేడ్ పూడి అప్పలస్వామి గారు ఈ యొక్క స్థానికుడు. ఏలూరు నగరంలో ఏ చుట్టుపక్కల చూసినా ఇళ్ల స్థలాల కోసం పేద ప్రజలకి నిర్మాణం చేసినటువంటి మహానాయకుడు, ప్రజానాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆయన ఆశయాలను సిద్ధించడం కోసం ప్రజలందరి సహకారం కావాలని ఈ యొక్క కార్యక్రమానికి శాఖ కార్యదర్శులు, అలాగే పూడి అప్పలస్వామి గారి సహచరులు, అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసినందుకు, ఈ కార్యక్రమం 16వ అర్ధంతి సభను జయప్రదం చేసినందుకు అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. అగ్ని ప్రమాదములు జరగకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక శాఖ ఏలూరు ఎస్ఎల్ఎఫ్ ఎస్ సీతారామయ్య కోరారు. అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఏలూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాంతినగర్లోని పోలీస్ పెట్రోల్ బంకీ వద్ద ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పిస్తున్నామని సీతారామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్మ్యాన్ వరదరాజుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. హ్యాపీగా ఉద్యోగం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఎక్స్టింగ్విషన్ డైలీ క్లీన్ చేసుకోవడం, ట్రిగ్గర్లో లోపల బూజులు అయి పట్టేసి ఉంటాయి, ఆ బ్లూ బూజులన్నీ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ మీరు చేస్తేనే మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఎలా వాడాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రతి ఎక్స్టింగ్విషన్ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అగ్ని ప్రమాదం జరిగినట్లయితే 1 0 1 1 కానీ 2 3 0 ఈ యొక్క ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించి పెట్రోల్ కూడా కంట్రోల్ చేయాలి. బళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఏలూరు వారి April 14 నుంచి April 20 వరకు వారోత్సవాల సందర్భంగా ఈరోజు పెట్రోల్ బంకుల్లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. వీటి కోసం పెట్రోల్ బంకులో పనిచేసే వర్కర్లకి, మేనేజ్మెంట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నెక్స్ట్ ఎక్స్టింగ్విషర్లు ఎలా ఉండాలి, పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, నెక్స్ట్ లూజ్ పెట్రోల్ పోయకూడదు, బదులలో మాత్రం పెట్రోల్ పోయాలని తెలియజేస్తూ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.